నర్సరావుపేటలో వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో మంగళవారం జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల గాంధీజీ కాంస విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సరావుపేట పట్టణ వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ పి మట్టా ప్రసాద్, ట్రెజరర్ తండువాయి వెంకట్ సతీష్, సాయి ప్రసాద్, భక్తుల విష్ణువర్ధన్, పాపారావు, భావన, విద్యార్థులు పాల్గొన్నారు. జై వాసవి, జై జయ వాసవి. ఈరోజు 150వ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మా వాసవి క్లబ్ గ్రేటర్ ద్వారా స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సత్కరణ జరిగిందండి. అదేవిధంగా ఆయన మన మహాత్మా గాంధీ గారిని గుర్తుపెట్టుకోవడం, ఆయన చెప్పిన కొన్ని సూక్తులు ఉన్నాయి, ఆ సూక్తుల్ని పాటించి మన వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నానండి. ఆయుధం లేకుండా చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు కనవద్దు అని సత్యాన్ని అహింసని అస్త్రంగా చేసుకొని మన భారతదేశానికి స్వతంత్రం తీసుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీజీ. అట్లాంటి మహాత్మా గాంధీ గారు దేశం కోసం పోరాడారు, స్వతంత్రాన్ని సంపాదించాడు. నేటి నాయకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని తన ఇంటి వరకు, తన కుటుంబం వరకు పాలన మానుకొని ఇలా దేశం కోసం కనుక, ఉపాధి కోసం కనుక ప్రజలకి సహకారం అందిస్తూ ముందుకు పోతే వాళ్ళు మరణించినా సరే నేడు గాంధీ గారు అందరిలో బ్రతుకున్నారు. నేటి నాయకులు కూడా అలానే ప్రజల కోసం పోరాటం చేసి ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. జై. అతను చనిపోయిన ప్రజల్లోనే ఇప్పుడు జీవిస్తుంటాడు, దానికి ఉదాహరణే మహాత్మా గాంధీజీ. కావున మనందరికీ స్వాతంత్రం ఇచ్చిన మన గాంధీ గారు చాలా మంచివారు. మన స్వాతంత్రం కోసం చాలా వరకు పోరాటం చేశారు. అనేక మంది వీరులు అందరూ మనకు ఉండటం వల్ల స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. కావున మనం ఆగస్టు 1 రోజు స్వాతంత్రం చదువుకున్నాం. కావున ఈరోజు గాంధీ జయంతి రోజు చాలా మంచిగా అందరూ న్యాయంగా సత్యంగా అందరిగా అహింసకుండా చాలా ఆనందంగా కలిగి ఉండాలి. కావున గాంధీ తాతాజీకి మహాత్మా గాంధీకి.